ఐకాన్ రియల్ హోమ్స్ కి స్వాగతం. ఇప్పుడు మీరు చూడబోతున్న ప్రాపర్టీ కోడ్ ADVGA093. ఇది విజయవాడ పెనమలూరులో నిర్మించిన ఒక ఇండిపెండెంట్ హౌస్ ప్రాపర్టీ. ఈ హౌస్ వచ్చేసి 2000 కన్స్ట్రక్షన్ చేశారు. ఇది వెస్ట్ ఫేసింగ్ హౌస్. సో 252 స్క్వేర్ యార్డ్స్ లో 2-స్టోరీడ్ బిల్డింగ్ నిర్మించారు. గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి 4 రూమ్స్ ఉన్నాయి, అలాగే ఫస్ట్ ఫ్లోర్ లో వచ్చేసి 3 రూమ్స్ ఉన్నాయి. ఇది బందర్ రోడ్ నుంచి అతి చెరువులో ఉంది, అలాగే పెనమలూరు చోడవరం రోడ్డుకి ఇది సెకండ్ బిట్. సో మీరు కనుక పెనలూరులో ఒక ఇండిపెండెంట్ హౌస్ ప్రాపర్టీ కోసం చూస్తుంటే డెఫినెట్గా దీన్ని కన్సిడర్ చేయొచ్చు. ఈ ప్రాపర్టీ వచ్చేసి 2000 కన్స్ట్రక్షన్ చేశారు, అలాగే ఇది పంచాయతీ అప్రూవల్ ఉంది. సో మనకి ల్యాండ్ కాపీస్ కానీ ప్లాన్ కాపీస్ కానీ అన్నీ ఉన్నాయి. సో ఎక్కడ లిటిగేషన్ లేదు. సో మీరు కనుక ఒక క్లీన్ ప్రాపర్టీ కోసం చూస్తుంటే డెఫినెట్గా దీన్ని కన్సిడర్ చేయొచ్చు. సో దీని ప్రైసింగ్ వచ్చేసి అప్రాక్సిమేట్గా 80 లాక్స్ చెప్తున్నారు, అండ్ నెగోషియబుల్. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, మనకి ఆ ముందు వెళ్తుందే పెనలూరు చోడవరం రోడ్ అనమాట. సో ఇది పెనలూరు చోడవరం రోడ్ నుంచి ఆల్మోస్ట్ సెకండ్ బిట్టే. సో దీని ముందు ఒక షాపింగ్ కాంప్లెక్స్ లాంటిది ఉంది చిన్నది, దాని వెనకాలే మనకి ఈ ఇండిపెండెంట్ హౌస్ సేల్కి వచ్చింది. సో ఇప్పుడు మీరు చూస్తున్న బిట్టే మనకి పెనలూరు చోడవరం రోడ్డు. సో ఈ రోడ్డు ఇప్పుడు చాలా బిజీగా ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా షాపు. సో ఈ షాప్ వెనకాలే మనకి ప్రాపర్టీ ఉంది. సో ఇది ఆల్మోస్ట్ మనకి మెయిన్ రోడ్ నుంచి సెకండ్ హౌస్ అనమాట. సో చూసారు కదా మనకి ఇప్పుడు ఈ హౌస్ సేల్కి వచ్చింది. సో ఇది మనకి పెనలూరు చోడవరం రోడ్ నుంచి సెకండ్ బిట్టు. సో సెకండ్ బిట్లో 252 స్క్వేర్ యార్డ్స్లో మనకి కన్స్ట్రక్షన్ చేశారండి. ఇది వెస్ట్ ఫేసింగ్, ఇది వచ్చేసి ఈ బిల్డింగ్కి పంచాయతీ అప్రూవల్ తీసుకున్నారు. సో మనకి ప్లాన్ కాపీస్ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి, అలాగే ల్యాండ్ డాక్యుమెంట్స్ కూడా అన్నీ చాలా క్లియర్గా ఉన్నాయి. ఇది వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ అండి. సో మనకి ఇది కంప్లీట్గా కింద ఒక ఫ్లోరు పైన ఒక ఫ్లోర్ నిర్మించారు. సో రెండు కూడా మీరు రెంట్కి ఇచ్చుకోవచ్చు. కింద ఫ్లోర్ వచ్చేసి మనకి 4 రూమ్స్ ఉన్నాయి, అంటే ఆల్మోస్ట్ 2 BHK లాగా. పై ఫ్లోర్ వచ్చేసి మనకి సింగిల్ బెడ్రూమ్ అండి, సో 1 BHK. ఈ హౌస్ వచ్చేసి మనకి 2000 కన్స్ట్రక్షన్ చేశారు. ప్రైసింగ్ వచ్చేసి అప్రాక్సిమేట్గా 80 లాక్స్ చెప్తున్నారండి. సో మనం 75 లాక్స్కి అలా నెగోషియేట్ చేసుకోవచ్చు. సో మీరు ఫర్దర్గా డిస్కషన్ చేసుకోవాలన్నా సరే మనం హౌస్ ఓనర్ గారి నెంబర్ ఇస్తాము. సో మీరు మాట్లాడుకోవచ్చు. సో మీరు పెనలూరు లాంటి ఏరియాలో, అంటే మంచి రెసిడెన్షియల్ లొకాలిటీలో ఒక ఇండిపెండెంట్ హౌస్ కనుక చూస్తుంటే మాత్రం దీన్ని కన్సిడర్ చేయొచ్చు. సో ఇది ప్రైసింగ్ వచ్చేసండి మనకి అప్రాక్సిమేట్గా 70-75 లాక్స్, 80 లాక్స్ చెప్తున్నారు. సో మనం నెగోషియేట్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి ఓవరాల్గా 252 స్క్వేర్ యార్డ్స్ అండి, అంటే అప్రాక్సిమేట్గా 5 సెంట్స్ ఉంది. సో ఇక్కడ పెనలూరులో వచ్చేసి మనకి సెంటు ఆల్మోస్ట్ 12 లాక్స్ దాకా చెప్తా ఉన్నారు. అండ్ ఇది మనకి రోడ్డుకి దగ్గరలో ఉంది కాబట్టి ఇంకొక రూపాయి ఎక్కువే ఉంటుంది. సో ఇక్కడ మనం ప్రాపర్టీ పరంగా చూసుకుంటే మాత్రం హౌస్ కన్స్ట్రక్షన్ అంతా ఇండిపెండెంట్ హౌస్ కోసం చేసుకున్నారు కాబట్టి కన్స్ట్రక్షన్ డిఫరెంట్గా మనకి రెగ్యులర్ కన్స్ట్రక్షన్ మీద చాలా బెటర్గా ఉంటుంది. మీరు ఆ వుడ్ కూడా చూసుకోవచ్చు, అన్నీ కూడా వుడెన్ డోర్స్ పెట్టారు. సో మనకి రెండు ఇండిపెండెంట్ హౌస్ ప్రాపర్టీస్గా కట్టారండి. సో మనకి పైది వేరే వాళ్ళకి రెంట్కి ఇచ్చుకోవచ్చు, కిందది వేరే వాళ్ళకి రెంట్కి ఇచ్చుకోవచ్చు. సో కింద వచ్చేసి మనకి 4 రూమ్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం 2 రూమ్స్ చూసాము, అండ్ ఇది వచ్చేసి కిచెను. సో చూస్తున్నారు కదా, ఇది జస్ట్ రెగ్యులర్గా మనకి పాత హౌసెస్ ఎలా ఉంటాయో అలా ఉన్నాయి. సో మనకు కబోర్డ్స్ అయ్యి కానీ ఏమీ చేసలేవు, బట్ ప్లాంక్స్ అన్ని పోసున్నాయి. మీరు కావాలంటే వుడెన్ కబోర్డ్స్ చేయించుకోవచ్చు. మీరు కనుక ఈ ప్రాపర్టీ నచ్చితే మాత్రం డెఫినెట్గా కాంటాక్ట్ చేయండి, ఎందుకంటే మనం ప్రైస్ వచ్చేదానికి మనం నెగోషియేట్ చేసుకోవచ్చు. మనం ఓనర్ గారితో మాట్లాడి బెటర్ ప్రైస్ని డీల్ సెట్ చేయొచ్చు. మీరు చూడండి వెనకాల కూడా మనకి ఎంత ల్యాండ్ ఉందో. సో మన హౌస్ ఊరికే ముందర నిర్మించారండి. సో హౌస్ అనేది ఫ్రంట్లో చాలా తక్కువ పాటలో ఉంది, మన వెనకాల కూడా కావాల్సినంత ల్యాండ్ ఉంది. సో మీరు కావాలంటే మళ్ళీ కంప్లీట్ ఇంకో హౌస్ నిర్మించుకోవచ్చు వెనకాల. సో చూడండి వెనకాల మనకి ఎంత వ్యాస్ట్ ల్యాండ్ ఉందో. సో ముందల చాలా చిన్న పార్ట్లోనే మనకి హౌస్ కన్స్ట్రక్షన్ చేశారు. మీరు కావాలంటే ఆ హౌస్ని కంప్లీట్గా పడగొట్టచ్చు, లేదంటే దీన్ని ఎక్స్టెన్షన్గా కూడా మనం హౌస్ నిర్మించుకోవచ్చు ఇంకా వెనకాల, లేదంటే వెనకాల ఇంకో హౌస్ నిర్మించుకోవచ్చు. సో మీరు పక్కన కూడా చూసుకున్నారు కదా, మొత్తం కూడా మనకి మీరు పక్కన కూడా చూసుకున్నారు కదా, రోడ్డు వదిలినట్టు వెనకాలకి మనకి ప్లేస్ వదిలేశారు.
సో చూడండి వెనకాల ఎంత స్పేషియస్గా ఉందో. సో ఆల్మోస్ట్ వెనకాల ఇంకో ఇండిపెండెంట్ హౌస్ అనేది మీరు కట్టుకోవచ్చు అండి కావాలంటే. సో ముందులో ఒక ఇండిపెండెంట్ హౌస్, వెనకాల ఒక ఇండిపెండెంట్ హౌస్, ఇందులో మీరు రెండు హౌసెస్ వేసుకున్నట్టే వేసుకోవచ్చు. సో ముందలది కంప్లీట్గా రెంట్కి ఇచ్చేసుకున్నా సరే మీకు వెనకాలది మీ సొంతంగా ఉంచడానికి వేసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకుంటే మీకు అన్ని కూడా చాలా మంచి కుటుంబాలు ఉన్నాయండి. అండ్ పెనమలూరులో కూడా ఇదంతా మంచి మంచి ఏరియా అని చెప్పొచ్చు, ఎందుకంటే ఇక్కడ పిల్లలందరూ కూడా అబ్రాడ్లో ఉన్నారు అండ్ చాలా మంచి ఫ్యామిలీసే మనకి ఈ లొకాలిటీలో ఉన్నాయి. సో డెఫినెట్గా ఇది మాత్రం ఒక మంచి లొకాలిటీలో చాలా మంచి ప్రైసింగ్లో వస్తున్నట్టు. మీరు కనుక పెనలూరులో ఒక హౌస్ తీసుకుందాం అంటే మాత్రం ఈ ప్రాపర్టీని కన్సిడర్ చేయొచ్చండి. మీకు ముందే ఒకటి చెప్పేది ఏంటంటే మనకి రోడ్ వచ్చేసి అది పెనలూరు చోడవరం రోడ్ నుంచి సెకండ్ బిట్టే. మన ఫ్లాట్కి వచ్చేసరికి మనకి 10 feet రోడ్ ఉందండి. సో ఒక బిల్డింగ్ దాటుకొని మనం మన ఫ్లాట్కి వచ్చేస్తాము. సో మనకి పెనలూరు చోడవరం రోడ్ అనేది మనకు ఆల్మోస్ట్ 70 feet రోడ్ అండి. మనకి దాని నుంచి సెకండ్ బిట్టే ఇది. సో మన సైట్కి వచ్చేసరికి మనకి 10 feet రోడ్ ఉంటుంది. సో ఒక 10 అడుగులు మనకి 10 feet రోడ్ ఉంటుంది. సో మిగతాదంతా కూడా మనకి మంచి 60 feet రోడ్డు. సో ఇది చూసారు కదా, ఇదంతా కన్స్ట్రక్షన్ కొద్దిగా ఓల్డ్ కన్స్ట్రక్షన్లా ఉంది. బట్ మీకు చెప్పాను కదా మనకి ఫ్రంట్ పార్టే కన్స్ట్రక్షన్ ఉంది, వెనకాలంతా కూడా చాలా ఫ్రీగా ఉంది. మీరు కావాలంటే కూడా వెనకాల ఇంకో ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు. చూడండి చుట్టుపక్కల కూడా మీకు అన్ని మంచి మంచి హౌసెస్ ఉన్నాయి. సో అన్నీ కూడా చాలా పెద్ద హౌసెస్ అండ్ చాలా నీట్గా కన్స్ట్రక్షన్ చేసి ఉన్నది ఏరియా ఇది. సో పెనలూరులోనే ఇది వన్ ఆఫ్ ద పాష్ లొకేషన్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ చూడండి మీకు పైన ఇంకో సింగిల్ స్టోరీడ్ పైన ఇంకోటి సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ వేసినట్టు చేశారు. ఇదంతా హాలు, మీకు దీనికి అటాచ్డ్ ఒక బెడ్రూము ఒక కిచెన్ ఉంటుంది. సో కిందది మీరు పైది అద్దెకిచ్చుకున్నా సరే మీకు మినిమంగా ఒక 15,000 వస్తాయండి ఇక్కడ. సో చూసారు కదా మనకి ఒక స్పేషియస్ హాల్ ఇచ్చారు అండ్ ఇందులో కూడా మనకి కబోర్డ్స్ చేసలేవు. మీరు కావాలంటే కబోర్డ్స్ చేయించుకోవాలండి. ఇది ఒక రూము ఇక్కడ. సో ప్రతి దాంట్లోనూ సీలింగ్స్ అయితే చేశారండి, అన్నిట్లోనూ మనకు సీలింగ్స్ చేసి ఉన్నారు. కబోర్డ్స్ ఒకటి చేసలేవు. సో ఇది వచ్చేసి మనకి సింగిల్ 1 BHK అంటాం కదా. సో మనకి హాల్ చాలా స్పేషియస్ హాల్ ఇచ్చారు, కిచెన్ ఇచ్చారు, అలాగే మనకి బెడ్రూమ్ ఒకటి ఉంది. బాత్రూమ్స్ రెండిట్లోనూ కింద పైన కూడా మనకు బయట ఇచ్చారండి. చూడండి మీకు ఇక్కడ నుంచి చూస్తే మనకి వెనకాల ఎంత గ్రౌండ్ ఉందో కూడా తెలుస్తుంది. అండ్ చుట్టుపక్కల కూడా అదే దాంట్లో పెద్ద హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకున్నారు. సో డెఫినెట్గా మీరు కూడా రేపు పొద్దున ఇక్కడ మంచి స్పేషియస్ హౌస్ కూడా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. సో విజయవాడలో పెనమలూరులో ఇంత రెసిడెన్షియల్ లొకాలిటీలో మనకి మంచి ఫ్లాట్ వచ్చిందండి. సో డెఫినెట్గా మీరు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ప్రైస్ వచ్చేసి మనం ఓనర్ గారితో నెగోషియేట్ చేసుకోవచ్చు. సో మీరు విత్ హౌస్ తీసుకోవచ్చు, లేదంటే మీరు హౌస్ పడగొట్టేసి అయినా తీసుకోవచ్చు, లేదంటే హౌస్ ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు. సో మీకు డిఫరెంట్ పాసిబిలిటీస్ ఉన్నాయి. సో మీరు లేదంటే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కోసం, రెంట్ పర్పస్ కోసం తీసుకుంటున్నా కూడా తీసుకోవచ్చు. సో ఎలా చూసుకున్నా సరే ఇది మీకు మంచి వర్తీ ప్రైస్ అవుతుంది. అండ్ మీకు ఇక్కడ లోన్ కూడా వచ్చే వెసులుబాటు ఉంది, ఎందుకంటే మనకి కన్స్ట్రక్షన్ వచ్చేసి హౌస్ కన్స్ట్రక్షన్ పంచాయతీ అప్రూవల్తో తీసుకున్నారు. సో మనకు అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి. సో మీకు కావాలన్నా సరే మీకు లోన్ వస్తుంది, ఎందుకంటే మనకి ఓపెన్ ప్లాట్ల మీద లోన్స్ రావు. బట్ ఏదైనా హౌసెస్ ఉంటే అందులో లోన్లు వస్తాయి. సో మీరు ఒక ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కోసం కానీ లేకపోతే మీ ట్యాక్స్ సేవింగ్స్ కోసం కానీ లోన్ తీసుకోవాలనుకుంటున్నా సరే ఇది మీకు మంచి అవకాశం అవుతుంది. సో డెఫినెట్గా మీరు ఎలా చూసుకున్నా సరే దీన్ని కన్సిడర్ చేయొచ్చు. మీకు గనక ఈ ప్రాపర్టీ విజిట్ చేయాలనుకున్నా లేదంటే ప్రాపర్టీ గురించి మరిన్ని డీటెయిల్స్ కావాలన్నా సరే కింద డిస్క్రిప్షన్ ఉన్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి, వాళ్ళు ఫర్దర్గా హెల్ప్ చేస్తారు. అలాగే మీరు ప్రాపర్టీ విజిట్ చేయాలనుకున్నా సరే మా లోకల్ కాంటాక్ట్ మీకు ప్రాపర్టీ విజిట్కి అరేంజ్ చేస్తారండి. సో మీకు ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే ఓనర్ గారితో మాట్లాడిస్తాము.